నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మిర్చి లోడ్ లారీలను అపహరించే ముఠా సభ్యులను అరెస్ట్ చేశాం. కేసు వివరాలను మీడియాకు తెలిపిన అర్థం ఎస్పీ. ప్రత్యేక హోదా అడిగితే కేంద్రం దాడులు జరుగుతున్నది. నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు. జగన్ హత్యాయత్నం కేసుపై హైకోర్టు స్పందించడం శుభ పరిణామం. మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. మిర్చి లోడ్ లారీల దొంగతనాలకు పాల్పడే నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లుగా అర్బన్ ఎస్పీ విజయారావు తెలిపారు. శుక్రవారం నల్లపాడు పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టు చేసిన దొంగలను ప్రవేశపెట్టి కేసు వివరాలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న 40 లక్షల రూపాయల విలువ గల మిర్చి బస్తాలను ఆయన చూపించారు. ఈ కేసు ఛేదించడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. మనకి నల్లపాడు పోలీస్ స్టేషన్లో జరిగిన 2 కేసులు. క్రైమ్ నెంబరు 430/18. అది జూలై నెలలో 21వ తారీఖున జరిగింది, 2018. అలాగే క్రైమ్ నెంబరు 748, అది కూడా 2018లో జరిగింది, డిసెంబర్ నెలలో జరిగింది, 28వ తారీఖున. ఈ 2 కేసులకు సంబంధించి, దాంతోపాటు లాలపేట పోలీస్ స్టేషన్లో సంబంధించి 1 కేసు, అది కూడా 2018, అంటే లాస్ట్ ఇయర్లో జరిగిన కేసుల తాలూకా అక్యూజ్ని మనం పట్టుకోవడం, దాంతోపాటు ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం కూడా జరిగింది. జంక్షన్ దగ్గర నుంచి మిర్చి మార్కెట్ యార్డ్ ఉంది, ఆ ప్లేస్ వరకు కూడా సీసీటీవీ కెమెరాలు మిర్చి యార్డ్ వరకు పెట్టడానికి మేము రిక్వజేషన్ ఇస్తాము మా ఎస్డిపిఓ గారి దగ్గర నుంచి. సో వాళ్ళు బోత్ ది సైడ్స్ వాళ్ళు సీసీటీవీ కెమెరా పెడతారు. అలాగే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం, మన రోడ్డు యాక్సిడెంట్స్ తాలూకా కూడా మనం ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకున్నాం. ప్రతి 1/2 కిలోమీటర్కి మేము ఒక సైన్ బోర్డ్స్, మినిమం స్పీడ్ 70 కిలోమీటర్స్ పర్ అవర్ అనే విధంగా మేము సైన్ బోర్డ్స్ ప్రిపేర్ చేస్తున్నాం. రాబోయే 2-3 రోజుల్లో ఈ సైన్ బోర్డ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెడతాం. స్పీడ్ గన్స్తో ఫైన్లు కూడా ఇంపోజ్ చేస్తాము, స్పీడ్ అండ్ లేజర్ గన్స్తో. అవన్నీ కూడా వెంటనే ఇప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ ఉండకపోయినా, ఇక్కడ ఓవర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు మాకు రోడ్ సేఫ్టీ వెహికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ వెహికల్ చూసిన దాని తర్వాత మన వారధి దగ్గర ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ ఆపి ఆ రోడ్ సేఫ్టీ వెహికల్ వారు ఆపి ఆ వెహికల్ చలాన కట్టిన తర్వాత మేమంతా కూడా అప్పుడు వెహికల్ రిలీజ్ చేస్తాం. ఇదంతా కూడా పబ్లిక్ ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే యాక్సిడెంట్స్ ఈ 2 రోజుల్లోనే లాస్ట్ 2 డేస్లోనే బాగా జరుగుతున్నాయి. దట్టు కూడా ఏజ్ కేటగిరీ వైజ్ తీసుకుంటే ఇట్స్ వెరీ యంగ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఇట్లా యాక్సిడెంట్స్కి గురవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మా ప్రత్యేకమైన ప్రగాఢ సానుభూతిని మేము తెలియజేస్తున్నాం. ఈ మన గుంటూరులో ఇట్లాంటి ఇంకా మరింత జరగకూడదు. ఎవరూ కూడా ఏ కుటుంబం కూడా అట్లాంటి ఇష్యూస్లో యాక్సిడెంట్స్ ఏ కుటుంబంలో కూడా అట్లాంటి బాధ కలగకూడదు అన్న ఉద్దేశంతోనే మనం చొరవ తీసుకుంటున్నాం. దీని అందరికీ కూడా ప్రజలు సహకరించాలి. అలాగే రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఎస్పెషల్లీ మీడియా వారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరం. కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్, మరణాలు, అలాగే ఇంజురీసు, దాంతోపాటు యాక్సిడెంట్స్ సంఖ్య తగ్గాలంటే మీ సహకారం మాకు అవసరం. కాబట్టి విల్ గో యాజ్ ఎ టీమ్, ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ కోఆపరేషన్.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ఢిల్లీలో ధర్నా చేసిన వామపక్ష పార్టీల నాయకులపై విచక్షణ రహితంగా పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా శుక్రవారం నాడు వామపక్ష, జనసేన పార్టీల నాయకులు శంకరవిలాస్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీల నాయకులు మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన నాయకులపై ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన కేంద్రం తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. ధర్నాని ఢిల్లీ అధికారులు ప్రభుత్వం లాఠీఛార్జి చేసి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టిన సంఘట అమానుషం. అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం? మీరు 2014లో మా ఆంధ్రప్రదేశ్కి వచ్చి, మా ఇళ్లకు వచ్చి, మా బజార్కి వచ్చి ప్రత్యేక ఆంధ్ర స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ఈరోజు మేము అడగడం తప్ప, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము అడగడం తప్ప అని ప్రశ్నిస్తున్నా. ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే మీకు అంత చులకనగా ఉన్నారా? రేపొద్దున ఎలక్షన్లో మీకు ఒక్క ఓటు పడ్డా సరే ఇది జరగని విషయం. ఇంకోటి, ఆంధ్ర ప్రజలకి మీరు ఏదైనా వాగ్దానాలు ఇచ్చినప్పుడు నెరవేర్చుకోలేకపోతే ఆంధ్ర ప్రజలందరూ కలిసి మిమ్మల్ని ఇష్టాలేదని ముంచుతారని చెప్పి చెప్తున్నాం. ప్రజలంటే అంత చేతకాలలో అనుకున్నారా? ప్రజలు తలుచుకుంటే మిమ్మల్ని హీరోలు చేయగలరు, జీరోలు చేయగలరు. అందువల్ల మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా మేము సిపిఐ సిపిఎం కలిసి మన కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మని తగలబెడుతున్నామని తెలియజేసుకుంటాం. నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు ఇస్తానని చెప్పినటువంటి ప్రత్యేక తరగతి హోదా అడగడం కోసం వెళ్ళినటువంటి సిపిఐ సిపిఎం విద్యార్థి జేఏసీ నాయకుల పైన విరుచుకుపడి లాఠీఛార్జి చేసి బలవంతాన ఈడ్చుకుంటూ వెళ్ళి స్టేషన్లో పెట్టి అంతా నిన్న ఢిల్లీ నగర వీధులన్నీ కూడా రక్తసిక్తమయ్యే పద్ధతుల్లో నరేంద్ర మోడీ సర్కార్ రాక్షసంగా వ్యవహరించింది. ఈ దాడిలో అనేక మంది వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు గాయపడటం అనేది కూడా జరిగింది. సిపిఎం కార్యదర్శి మధు గారు, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు తదితరులందరూ కూడా ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్ట్ చేయడంతో పాటు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామరేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారికి రక్తం వచ్చేటట్టుగా కొట్టడం, ఇంకా విద్యార్థి యువజన జేఏసీ నాయకుల్ని స్పృహ కోల్పోయే పద్ధతుల్లో కొట్టడం అనేది కూడా జరిగింది. ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ సర్కారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలమనేటటువంటి భ్రమల్లో ఉన్నట్టుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం మంచి పరిణామము అని ఆ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు అప్పిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టాభిపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యాయత్నం జరిగిందని వైసీపీ నేతలు గగ్గోలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారి కోడి కత్తి డ్రామా అంటూ అవహేళనగా మాట్లాడారని అప్పిరెడ్డి మండిపడ్డారు. ఈ సమావేశంలో గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త కిలారి రోసయ్య, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త యేసురత్నం, నగర అధ్యక్షులు హాజరయ్యారు. ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు? ఇవాళ పేపర్లు చూసుంటారు, సంక్షేమ పథకాలు 100% నిరూపించుకున్నాం బిజినెస్. ఇప్పుడు నేను ఈ లోపం రావడానికి సులువైన మార్గం నేను ఏర్పాటు చేస్తే అవకాశాలు రాలేదు ఇంకా. కానీ వాడు గొప్ప చూడడం ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది. మీరు చూసుంటారు ఆ రోజు నారా అమ్మానాన్ని ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాడు, దాంట్లో పాపం అమ్మాయి కనుక్కోవడం వచ్చింది. ఎన్ఐకి విచారణ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ రోజున కోర్టు ఆ కేసుని దాఖల దర్యాప్తు చేయమని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశం నాయకుల గుండెల్లో గుబులు పుడతా ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్ సాగితే, ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ హత్యాయత్నం వెనుక ఎవరెవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో, ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి ప్రయత్నం చేశారో, అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. చట్టం
ఒకవేళ నీ చుట్టంగా ఇక్కడ ఏదో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టాన్ని నీ చుట్టంగా మలుచుకొని నువ్వేదో ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచన చేస్తారో, కేసులు నీరు కార్చాలనే ప్రయత్నం చేస్తారో, మాకు కూడా వ్యవస్థలు తెలుసు. ఏ వ్యవస్థల ద్వారా పోవాలో, ఏ వ్యవస్థ ద్వారా దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలో, ఆ రీతిలోనే ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించాం, న్యాయస్థానాలు ఆదేశించింది. తప్పనిసరిగా మేమైతే చెప్తా ఉన్నాం, పెద్ద పెద్ద నాయకులే, ఈ రాష్ట్రంలో కీలకమైనటువంటి వ్యక్తులే, జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి హత్యాయత్నంలో కుట్రదారులుగా ఉన్నారు, వాళ్ళ గుట్టు బయటికి రాబోతూ ఉంది. దాంతోపాటుగా ఇవాళ ప్రజలకు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఆనవాళ్లే కనబడతలేదు, కేవలం ప్రచార హోరులో ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెడతానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 100 రోజుల కాల పరిమితిలోనే తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్న అంశానికి కూడా ఈ సందర్భంగా చెబుతూ, కనీసం ఇప్పటికైనా కూడా 3 నెలల టైం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా కనీసం పరిపాలన చేయమని చెప్పి చంద్రబాబు నాయుడికి హితవు పలుకుతాం. అవినీతికి చిరునామాగా నిలిచే తెలుగుదేశం పార్టీ మంత్రులు ప్రధాని మోడీని విమర్శించడం అంటే దయ్యాలు వేదాలు వలించడమేనని భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు ఎద్దేవా చేశారు. శుక్రవారం అరండలపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల ప్రధానిని విమర్శిస్తూ మాట్లాడిన మంత్రులు నాయకులపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆంజనేయులు అన్నారు. ఈ సమావేశంలో గంగాధరు తదితరులు పాల్గొన్నారు. పథకాలు ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ముఖ్యంగా అందరికీ ఇల్లు లే పథకంలో సుమారుగా 9 లక్షల ఇల్లు కనుక శాంక్షన్ చేస్తే అందరికీ ఉచితంగా ఇవ్వమనంటే మీరు ఇందులో కూడా మోసాలు చేస్తూ ఇంటికి 2-3 లక్షల రూపాయలు చొప్పున దొబ్బేటువంటి విధంగా మీ యొక్క ప్రణాళిక రచించుకుని ఇవాటికి ప్రజలందరికీ కూడా రుణగ్రస్తులు చేసే విధంగా ఇళ్ళని ఇవ్వడానికి మీరు ఆలోచన చేసిన సందర్భం తెలియదా? అలాగే 9 లక్షల ఇల్లు మేము 3 లక్షలు కట్టాము 3 లక్షలు కట్టామంటున్నారు. ఎక్కడైనా సరే చూపించమనండి. నాకు తెలిసి 1 లక్షలోపే ఇల్లు కట్టారు. ఇల్లు 4.5 సంవత్సరాల్లో మీరు చెప్పిన పనులు చేయకుండా ఇవాళ మళ్ళీ మీ యొక్క అసమర్థతని బీజేపీ మీద, పవన్ కళ్యాణ్ మీద, అదే జగన్ మీద నెట్టేయడం ప్రయత్నం చేస్తూ ప్రజలు అమాయకులుకున్నటువంటి మీ యొక్క బుద్ధిని దేవుడు మార్చాలని కోరుకుంటూ మీకు మరొకసారి మీ యొక్క నాయకులు కూడా చెప్పండి, మాట్లాడేది ప్రధానమంత్రి గురించి, ఒక మోడీ గారి గురించి కాదు. ప్రధానమంత్రి రాజ్యాంగమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కించపరుస్తూ మాట్లాడితే దానికి తగినటువంటి శిక్షని అనుభవించాల్సినటువంటిది అవసరం వస్తుంది. అలాగే మిమ్మల్ని తిడితే కనుక సోషల్ మీడియాలో పెట్టినటువంటి వ్యక్తిని మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టి కేసులు పెట్టిన సందర్భం మీకు గుర్తుందో లేదో, అలాగే రాబోయే కాలంలో మీ అందరి మీద కూడా కేసులు పెట్టి మీ యొక్క చేసినటువంటి తప్పులకి శిక్ష అనుభవించేలా చేస్తామని చెప్తూ మోడీ గారు ఈ రాష్ట్రానికి సొంతంగా ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఏమైతే చేయొచ్చు అన్ని చేస్తానని చెప్పి ఆనందించారు కాబట్టి ప్రజలను కూడా గ్రహించండి. ఇటువంటి బుద్ధి లేని బుద్ధావంతులు కానీ అదృష్టవశాత్తు నక్క తొక్కినటువంటి నక్క తోక తొక్కి మంత్రి నక్కానంద బాబు కానీ మీరందరూ కూడా ఒక చంద్రబాబు యొక్క మాటలు పెట్టి మాట్లాడుతున్నారు కానీ మీ వ్యక్తిత్వం లేదా, మీకు మానవత్వం లేదా, మీరు ఏ విధంగా ఈ యొక్క పదాలు సంపాదించారు ఆలోచించుకోండి. అలాగే సోమవీరుల గురించి మాట్లాడారు, కన్నా లక్ష్మణ గురించి మాట్లాడారు. కన్నా లక్ష్మణ్ గారి మీద ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఆ విధంగా ఆయన మీద కేసులు పెట్టచ్చు కదా, ఎందుకు చేపరాలేదు, ఎందుకు చేయలేదు, ఊరికి నేను మాట అంటే మీకున్న ప్రజా సాధనాలతోటి ఆయన మీద పొరుగుతుండడం జరుగుతుంది. అలాగే వీరరాజు గారు లాంటి వ్యక్తిత్వం మీకు ఎక్కడా కనిపించరు, మీరు ఎప్పుడు చూసుంటారు ఇలాంటి వ్యక్తిని, ఆయన జీవితం అంతా కూడా పార్టీ కోసం సంగతి చేసినటువంటి వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమం శుక్రవారం నాడు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరు 3వ డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దాళిగిరి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు రానివని ముఖ్యమంత్రికి ప్రజలందరూ అండగా నిలవాలని గిరి ఈ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. గిరి గారు దానికి 10 లక్షల రూపాయలు కాన్సెస్ చేయడానికి కూడా గిరి గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హద్దాది వెళ్ళే అవసరం లేదు. మన విజయవాడ నుంచి గన్నవరం అక్కడి నుంచి మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన అందరు కూడా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఫ్రీగా ఇస్తున్న మొత్తం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ
ఆరోగ్యశ్రీ కింద పెట్టాను, లక్షణ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 8-9 తేదీలలో సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లుగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రాధాకృష్ణమూర్తి తెలిపారు. సమ్మెపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం నాడు బండ్ల బజార్ ప్రాంతంలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలిసిన మీడియాతో రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ దుర్మార్గపు పాలనను కొనసాగిస్తున్న ఈ రెండు ప్రభుత్వాలకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేష్, అంజిబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచార జాథాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రచార జాథా ఇవాళ నాయకత్వం ఇస్తున్నటువంటి సిఐటీ నాయకులు నాగేశ్వరరావు గారు, ఏఐటిసి నాయకులు అంజిబాబు గారు, వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉన్నది. ఈ జాథా ప్రధానంగా మేము కోరుతున్నది ఒకటే, కార్మికులకు సంబంధించినటువంటి మౌలిక సమస్యలు, చిన్న సమస్యలు ఎందుకు పరిష్కారం చేయరు? చట్టాలన్నింటినీ ఎందుకని చట్టుబండలు చేస్తున్నారు? కార్మికులు ఎప్పటి నుంచో దాదాపు అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కనీస వేతనాల చట్టం, సంఘం పెట్టుకునేటువంటి చట్టం, అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ చట్టం, ఈ చట్టాలన్నింటినీ కూడా చట్టుబండలు చేసేసి పెద్ద పెద్ద కార్పొరేట్ రంగానికి అనుకూలంగా లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టేటువంటి పద్ధతుల్లో, అదేవిధంగా కార్మికుల్ని ఈ కార్పొరేట్ అధిపతులకి బానిసలుగా కట్టుబానిసలుగా కట్టిపడేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వ విధానాలు ఉండటం చూసి అనేక పోరాటాలు చేసినప్పటికీ స్పందించినటువంటి నేపథ్యంలో ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. ఈ దేశవ్యాప్త సమ్మె కేవలం కార్మికులకే కాదు, ఇది మొత్తం దేశ రక్షణ కోసం, అట్లాగే దేశ ఆర్థిక వ్యవస్థ రక్షణ కోసం, అధిక ధరలకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, విదేశీ పెట్టుబడులు ఈ దేశంలోకి రావద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల యావత్తు కూడా ఈ సమ్మెకి మరి పెద్ద ఎత్తున సహాయ సహకారాలను అందించి, ఇది దేశ రక్షణ కోసం జరిగేటువంటి సమ్మె కాబట్టి ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న సంగ్రామంలో మహిళలు బలైపోతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన చెందారు. శుక్రవారం వికాస్ నగర్లోని కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమిషన్ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సమావేశం అనంతరం కలిసిన మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ఏర్పాటైన ఈ కమిషన్ ఏ మహిళకు అన్యాయం జరిగినా స్పందించి న్యాయం చేస్తుందని రాజకుమారి స్పష్టం చేశారు. ఇవ్వాల్సినటువంటి నిధులు విధులు తరపున మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా మహిళలకు ఏ అన్యాయం జరిగినా ఈవేళ మేమంతా కూడా వెళ్ళి వ్యక్తిగతంగా 10,000, 5,000 మేము ఇచ్చి వస్తున్నాం, మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తున్నాం, మళ్ళీ కూడా సీఎం సహాయం నుంచి ఇప్పిస్తున్నాం. కాబట్టి మా మహిళలకి అంతా కూడా చూస్తున్న ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మేము ఉంటున్నామండి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాం. వారు చేసే కృషిలో మేము ప్రజలకు కూడా వివరిస్తాం. తర్వాత మహిళా కమిషన్ వారు చేసే సహాయ సహకారాలు కూడా మహిళలకు ఏ విధంగా చేస్తున్నారో కూడా వివరిస్తాం. గ్రామాలకు కూడా మేము వెళ్తాం, అక్కడ కూడా మా సభలను విస్తృంపజేస్తాం. ఇప్పటి వరకు కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో, కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మాత్రమే మా సెమినార్స్ జరిగినాయి. జిల్లా మీటింగ్లో, జిల్లా సమావేశాలు మాత్రమే జరిగాయి. అట్లాగే జిల్లాల్లో కూడా మన కమిషన్ ఏర్పాటు చేసిన మీటింగులు జరిగాయి. అట్లా కాకుండా మేజర్ పంచాయతీలకు కూడా వెళ్ళి మేము ఈ కమిషన్ ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నామండి. రెండోది, మా కమిషన్ మెంబర్స్ కూడా అన్ని చోట్లకు వెళ్తున్నారు, అన్ని చోట్ల పరిశీలన చేస్తున్నారు. అలాగే మా కమిషన్ ఉద్యోగస్తులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. శని ఆదివారాలు మొట్టమొదటి 2 ఏళ్ళు, శనివారం కూడా పనిచేశారండి. ఈ మధ్యకాలంలో అన్ని కమిషన్లు, చైర్మన్స్ వాళ్ళు 5 రోజులు 10 దినాలు పెట్టడం వల్ల మేము కూడా 5 దినాలు 10 దినాలు పెట్టినప్పటికి కూడా ఒకరోజు శనివారం కూడా మేము కూర్చుంటున్నామండి. శనివారాల్లో మా సభ్యులు కానీ మేము కానీ కమిషన్ మెంబర్స్ని కూడా బయట ఏదైనా జరిగినప్పుడు, సెలవు దినాలైనా కూడా అప్పటికప్పుడు హుటాహుటిని వచ్చి పరిగెత్తి మేము కూడా అన్ని చోట్ల కూడా పట్టించుకుంటున్నామండి. పత్రికలు, మీడియా మాకు ఎంతో సహకరిస్తుందండి. మా కమిషన్ చేసే కార్యక్రమాల్లో చైర్మన్గా నేను కానీ మా సభ్యులు కానీ చేసే కార్యక్రమాలు న్యూస్ పేపర్లో మీరు ఫోటోల ద్వారా, వార్తల ద్వారా వేస్తున్నారు. అయితే ఒక చిన్న విన్నపం ఏంటంటే, సమస్య ఏమో పెద్దదిగా మీరు పేపర్లో, టీవీలో వస్తుందండి. ఆ సమస్యను చూసి మేము స్పందించి పరిష్కారం చేసినప్పుడు అది చిన్న పేపర్లోకి వస్తుందండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి సమస్యని చిన్న పేపర్లో మేము పరిష్కారం చేసిందని చిన్న పేపర్లో వస్తుంది. అట్లాగే మీరు న్యూస్ మాత్రం ఛానల్లో వస్తుంది, సంతోషం. అలాగే పత్రికలన్నీ కూడా
అన్ని జిల్లాలకు వెళ్ళే విధంగా, అంటే మహిళా కమిషన్ చేసే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళే విధంగా ఉండాలని మీ యాజమాన్యాన్ని మిమ్మల్ని కూడా మేము కోరుకుంటున్నామండి. తర్వాత ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.